ఆ రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి పోటీగా నటించడం అంటే ఎంతటి మహానటులైనా ఉనికిపోయేవారట. అయినప్పటికీ ఎస్విఆర్ ఒక్కరే ఎన్టీఆర్ గారికి పోటీగా నటించేవారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఇద్దరికి ఇద్దరే. ఆ పోటాపోటీ నటన తెరపై స్పష్టంగా కనిపించేదని సూపర్ స్టార్ కృష్ణ తెలిపారు. ఇంకా ఎస్విఆర్ గారి గురించి చెప్తూ, ముఖ్యంగా ఎస్విఆర్ గారు ప్రతినాయకుడు పాత్రలోనూ సహాయ పాత్రగాను ఎక్కువగా ఎన్టీఆర్ గారి చిత్రాల్లోనే నటించేవారు. నిజం చెప్పాలి అంటే ఎస్విఆర్ గారిని మనం గొప్పగా చెప్పుకునే హాలీవుడ్ నటులతో కూడా పోల్చకూడదు. ఎందుకంటే ఎస్విఆర్ గారిలా వైవిధ్య భరితమైన పాత్రలను అద్భుతంగా పోషించిన నటులు హాలీవుడ్లో కూడా లేరు. ఎస్విఆర్ లాంటి మహానటుడు ఇప్పటివరకు రాలేదు, భవిష్యత్తులో కూడా వస్తాడని చెప్పలేం అని సూపర్ స్టార్ కృష్ణ గారు ఓ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.